విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి సార్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయాయి, ఇక్కడ తంతు పూర్తయింది కాబట్టి సో అక్కడ వెళ్ళి మాట్లాడారు. గతంలో చాలాసార్లు జరిగే భేటీలు కొన్ని ఇవన్నీ మాట్లాడారు, ఉమ్మడి మేనిఫెస్టో ఇవన్నీ చూసాం కదా సార్. బట్ ఎక్కడ అడుగు ముందుకు పడిన పరిస్థితి అయితే లేదు. సో నిన్న భేటీలో ప్రధానంగా ఏమేమి చర్చించుకుంటారు అన్న చర్చ అయితే బయట బాగా నడుస్తుంది సార్. దానిలో చాలా అంటే మనకు తెలిసేది ఏంటంటే వాళ్ళేం నిన్న పెద్ద వివరమైన లోతైన చర్చ చేయలేదు. ఇన్ఫార్మల్ అంటారు, ఒక ఇష్టాగోష్ఠి లాంటిది అది దాదాపు. కాకపోతే చాలా రోజులుగా కలవలేదు కాబట్టి, రెండవది కొత్త ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనకు వాళ్లకు ఇదివరకు ఉన్న సంబంధము, వీటన్నిటి నేపథ్యంలో ఒక అన్నిటినీ ఒకసారి అలా టచ్ చేయటం లాంటిదే. ఇంకా రెండోదేమో సీట్ల సర్దుబాటు, ఆ విషయంలో కూడా ఇంతకుముందు ఒక ఫిగర్ ఏదో అనుకున్నారు వాళ్ళు, దాని మీద అట్లా ఉన్నారు. కానీ నిజంగా నియోజకవర్గాలు ఏవి అన్నది ఇంతవరకు ఖరారు చేసుకోలేదు. మూడోదేమో జాయింట్ ఉమ్మడి ప్రణాళిక, జిల్లాల్లో కార్యాచరణ, జిల్లాల్లో మళ్ళీ సంయుక్త సమావేశాలు, ఇలాంటి పెద్ద లిస్ట్ పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు బయటకు వచ్చాక చంద్రబాబుతో కలవకుండా ఏం జరగదు కదా. అదివరకు లోకేష్ పవన్ ఏదనుకున్నా అది కాసేపు బ్యాక్ బర్నర్లో పెట్టడమే కదా. అందువల్ల కూడా మనం కదలిక ఏం చేయాలి ఏంటి అనేది ఉండొచ్చు. వీటన్నింటి మించి నాలుగో అంశం ఒకటి ఉంది, అది తెలంగాణ ఎన్నికల ప్రభావం. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వద్దన్న పోటీ చేశారు. పోటీ చేసిన దానికి ఏమీ ఫలితం రాలేదు. చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయి దెబ్బతిన్నారు. ఒక విధంగా వాళ్ళ మన బలం ఇంతేనా, వాళ్ళ బలం ఇంతే అని అవతలాలు వేరే చూపించే పరిస్థితి వచ్చింది. ఇంకోవైపున రాజకీయంగా ఒక ఇరకటం వచ్చింది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ను బలపరిచింది. రేవంత్ అసలు చంద్రబాబు వాళ్ళే ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఇట్లాంటి మాటలన్నీ కూడా వచ్చాయి. అది పవన్ కళ్యాణ్ ఇరకటం. ఆయనేమో బీజేపీతో పొత్తులో ఉంటే, మీరేమో వెళ్ళి కాంగ్రెస్తో ఉంటే, ఇదంతా ఒక కలగొర గంపలాగా అయ్యే పరిస్థితి. కాబట్టి ఇలాంటివి పొలిటికల్ అంశాలు కొంచెం క్లారిఫై చేసుకోవడానికి, తర్వాత ఫ్యూచర్ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కొన్ని మాటలు ఏదో అనుకోవడానికి కలిసినట్టుగా ఉన్నారు. కలిసిన తర్వాత కూడా పెద్ద మార్పేం లేదు వాళ్ళ విధ అంటే, ఖచ్చితంగా పలానా సీట్లు తేల్చేసుకుందామని కానీ, లేదా వెంటనే రంగంలోకి దిగిపోదాం కానీ వాళ్ళు ఏమీ అనుకోలేదు. తెలుస్తున్న దాన్ని బట్టి అనుకోలేదంటే కొంతమంది వెంటనే కామెంట్స్ పెడతారు, మీరు ఉన్నారా చూసారా. నేను లేను, నేను చూడలేదు. కానీ జనరల్గా తెలుసుకున్న దాన్ని బట్టి నేను చెప్తున్నాను, వాళ్ళు సీట్స్ మీద బ్రాడ్గా ఒక పిక్చర్, ఒక ఫిగర్ ఉంది వాళ్ళ దృష్టిలో, అబౌట్ 35 అట్లా. దాన్ని కూడా ఇంకా అభ్యర్థులు, స్థానాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఇవి కొన్నిసార్లు మారుతాయి, కొన్నిసార్లు తగ్గొచ్చు పెరగచ్చు. పెరిగే అవకాశం అయితే లేదు, ఎందుకంటే అంతకుముందు ఏమన్నా జనసేన ఒత్తిడి చేస్తుందేమో అనే ఫీలింగ్ ఏమైనా ఉన్నా, ఇప్పుడు ఇంకా తెలంగాణలో దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఇంకా పెంచే అవకాశం అయితే వీళ్ళకేమీ ఉండదు. ఇంకా కష్టమైన తెలుగుదేశమే ఒత్తిడి పెట్టే ఇదే ఎక్కువగా ఉండొచ్చు. సో యాక్చువల్గా ట్యాక్లెస్ స్టెప్, తెలంగాణలో కంటెస్ట్ చేయడం ట్యాక్లెస్ స్టెప్, వ్యూహరీత్యా తప్పు అనే అభిప్రాయం కూడా జనసేనలో బలంగా వచ్చింది. తెలుగుదేశం విషయానికి వస్తే ఒడుదుడుకులు ఉన్నాయి, అంటే జరిగిందేమీ లేదు కానీ ఇవి జనసేనతో పెట్టుకున్న కొద్దీ మనం ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తున్న స్థానాలన్నీ వాళ్ళకి పోతాయేమో, మనకు ఏమవుతుంది అనే ఒక ఆందోళన, కొంచెం సందేహము తెలుగుదేశం నాయకులలో, అభ్యర్థులే ముఖ్యంగా పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళ దృష్టి వాళ్ళలో కూడా ఉంది. ఇలాంటివి తప్పకుండా నాయకుల దృష్టికి, మన దృష్టికే వస్తే వాళ్ళ దృష్టికి రాకుండా ఎలా ఉంటాయి. సో అలాంటి వాటి మీద ఎవరేమనుకుంటున్నారు అని ఒకసారి చెప్పుకోవడము, పరస్పరం అభిప్రాయాలు తెలుసుకోవటం, మూవ్ చేయటం అన్నది అది కూడా ఇక్కడ జరిగి ఉండొచ్చు సార్. అయితే మూడు స్థానాలు మాత్రమే చంద్రబాబు క్లారిటీ ఇచ్చారన్న ఇంకొక చర్చ జరుగుతుంది సార్. పవన్ కళ్యాణ్, అలాగే నాగబాబు గారు, నాదండ్ల మనోహర్, వీళ్ళ ముగ్గురు స్థానాలు మాత్రం ఖరారు చేశారు, మిగతావి చంద్రబాబు ఇంకా ఖరారు చేయలేదు, పవన్ కూడా అడిగే పరిస్థితుల్లో లేరు అన్న ఒక చర్చ నడుస్తుంది సార్. ఇప్పుడు ఒకటి మూడు రకాల ఉంటాయి సార్, ఏ టాపిక్ అయినా ఒకటి ఆ వ్యవహారానికి, ఆ విషయానికి సంబంధించిన పార్టీలు నాయకులు చెప్పటం, రెండవది వాళ్ళ ప్రత్యర్థులు చెప్పటం, మూడవది పెద్ద ఆశ లేకుండా ఒక థర్డ్ పార్టీగానో, అంటే బయట ఉండే ఒక మీడియానో, లేకపోతే విషయాలు తెలిసిన వాళ్ళు చెప్పటం. కాబట్టి మనకేమీ థర్డ్ పార్టీగా మనం బయట నుంచి మీడియాగా చెప్తున్న మాట మాత్రమే. అందువల్ల
అవి వ్యతిరేకులు మూడు సీట్లే అంటే మూడు సీట్ల కోసం ఇంతకాలం తిరిగేంత అమాయకుడు కానీ లేదా అంత నిష్కామ జీవి ఏమీ కాదు పవన్ కళ్యాణ్. తమ పార్టీ తమ ప్రయోజనాలు అది కాపాడుకోవటం అనే దానికి ఆయన ఏం చేయడు. అంటే వైసీపీ వాళ్ళ దృష్టిలో పవన్ ఎప్పుడు తెలుగుదేశాన్ని బతికించడానికి చంద్రబాబును మోయడానికే ఉన్నాడని వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు కాబట్టి వాళ్ళు అదే అంటుంటారు. కానీ మూడు సీట్ల కోసం మూడు సీట్లు తప్పకుండా ఖరారు చేసి ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ అనుకోండి, మీ నాన్న ముందు మీ గురించి ఒక నిర్ణయం తీసుకుంటాడు, తర్వాత వేరేవి కూడా చెప్తారు. అందువల్ల ఆ మూడు ఖరారు చేశారంటే దాని అర్థం మిగతా వాటిని అసలు ఏం చేయలేదు, అవన్నీ అయోమయంగా ఉన్నాయని కాదు. తప్పకుండా ఒక 30-35 సీట్స్కు సంబంధించి వాళ్ళ మధ్య ఒక ప్రైమరీ, అది సంఖ్యకు సంబంధించి ఏ పార్టీల మధ్య పొత్తున్నా అంతే. మొదట సంఖ్య గురించి వస్తారు, తర్వాత కొన్ని ఫండమెంటల్స్ పెట్టుకుంటారు. మీరు ఎప్పుడు చేస్తున్న చోట మేము అడగకూడదనం, లేదా ఫలానా వర్గం ఎక్కువగా ఉన్న చోట మాకు ఇవ్వాలను, ఇట్లాంటివి. ఫలానా చోట మాకు చాలా ముఖ్యమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి ముఖ్యమైన నాయకులు ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదనో, ఇట్లా కొన్ని కొలబద్దలు యాడ్ స్టిక్స్ పెట్టుకుంటారు, అవి మాట్లాడుకుంటారు. ఇంకా అన్ని స్థానాలు ముందే ప్రకటించేసి ముందే వెల్లడి చేస్తే వాళ్ళకిస్తే వీళ్ళు, వీళ్ళకిస్తే వాళ్ళు తగదాలు పడటం అనేది స్టార్ట్ చేస్తారు. అందుకని అదేం చేయరు. మూడు సీట్లే ఖరారు చేస్తారని నేను అనుకోవట్లేదు. ఆ మూడు సీట్లు ఖాయంగా ఖరారు చేస్తారు, ఎందుకంటే అక్కడ ఇంకెవరు రాకుండా ఉంటాను. ఇప్పుడు ఉదాహరణకు నేను ఎవరో ఒక పార్టీ అయినా నాకు ఏదో ఫోన్ చేసి మనకేదో తెలుసు అనుకుంటారు కదా వాళ్ళు, కొంచెం ఇది అవ్వాలి ఫలానా చోట అని చెప్తే అది నాకు తెలిసిన ప్రకారం అట్లా లేదు, అది వేరే ఉంది, అదే మనం చెప్తాం అనుకోండి ఎప్పుడు మెల్లగా ఎప్పుడన్నా అంటే అడుగుతుంటారు ఏదో మనకు. కానీ కాబట్టి ఇక్కడ మూడు సీట్లే ఖరారు చేశారనేది నిజం కాదు. జనసేనను తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ కున్న ప్రజాభిమానం ఇంకోటి తమ వైపు తిప్పుకోవాలి అనేది ఉంది. అయితే మన యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళు బలపడతారేమోనని, వాళ్ళతో కలిస్తే మన సోషల్ గ్రూప్ దూరం అవుతుందేమోనని, ఇది జనసేనలో అది తెలుగుదేశంలో ఉంది. మళ్ళీ 5 ఏళ్ళకన్నా ఎన్నికలు రావు, చాలా కాలం నుంచి దూరంగా ఉన్నాము. ఇటువంటి అప్పుడు పవన్ కళ్యాణే పోయినసారి ఓడిపోయారు, తెలంగాణలో కూడా సీట్లు రాలేదు, ఓట్లు రాలేదు. అలాంటి ఆయనకు చాలా ఎక్కువ సీట్లు ఇస్తే ఆయనకు రాక మనకు రాక నష్టపోతామో, మీరు మరొకసారి ఆలోచించండి అని చంద్రబాబుకి చెప్పే బ్యాచి కూడా తెలుగుదేశంలో పెద్దదే ఉంది. ఇంకా మూడోది, నిన్న మనం మాట్లాడినట్టున్నాం కదా, బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు అసలు కాంగ్రెస్తో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది, దాన్ని ఎలా మనం అసలు చేస్తామనే ఒక దాడి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు పురంధేశ్వరి మాట్లాడలేదు, అది వరకు ఆమె చాలా యాక్టివ్గా మాట్లాడుతుండేవాళ్ళు కాబట్టి అనేక మలగుళ్ళాలు వాళ్ళ మధ్య ఉన్నాయి. ఇంకోటేమో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చి ఇవన్నీ, ఆయన జైలు కాదు కస్టడీ నుంచి బయటకు వచ్చి ఈ కేసులు ఇవన్నీ బెయిల్ వచ్చిన తర్వాత పవన్ ఒకసారి కలిసారు, ఇది రెండోసారి. బహుశా నెక్స్ట్ మీటింగ్ నాటికి వాళ్ళు ఒక ఎజెండా, ఇందులో ఏదేదో అమలవుతుందని కాదు కానీ ముందు ఒక ఎజెండా సెట్ చేసుకోవాల్సి ఉంది. వాళ్ళు ఏదో ఒకటి చేసి కలిసి ప్రజల్లో కదలకపోతే వాళ్ళ కలయిక అంత ముందుగా నిర్ణయించుకోవడం అదేమీ దానికి ఒక ప్రయోజనం ఏమి ఉండకుండా పోతుంది. రెండవది ఎక్కడికక్కడ అన్రెస్ట్, ఒక విధమైన ఒత్తిడి కూడా ఆ పార్టీలో పెరుగుతుంది. సో దాన్ని పోగొట్టడానికైనా వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తుంటారు ఇక మీదట, అందులో మీకేం సందేహం లేదు. సీట్ల గురించి మటుకు వీళ్ళ జాబితా వీళ్ళు ఇస్తారు, వాళ్ళ జాబితా ఇచ్చుకుంటారు, అంతవరకు జరుగుతుంది. కానీ బీజేపీది ఇంతవరకు తేలలేదు కాబట్టి పవన్ బీజేపీ రిలేషన్స్ డిఫైన్ కావాలి. పవన్ తెలుగుదేశంతో ఉన్న బీజేపీ పొత్తుకు పెట్టుకుంటుందా అన్నది కూడా నిర్ణయం కావాలి. మారచ్చా సార్, ఏపీకి వచ్చేసరికి అంటే ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న తెలంగాణలో పెట్టుకుంది కదా సార్ బీజేపీ పవన్తో. అవును, ఎస్ దట్ ఇస్ కరెక్టే, అది ఆ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళతో ఉన్న తెలంగాణలో పెట్టుకున్నారు కదా, అదే మీరు ఆంధ్రలో ఎందుకు చేయరు అని పవన్ కళ్యాణ్ అడగొచ్చు. అంటే అప్పుడు బహుశా మాకు పవన్తోనే పొత్తు, తెలుగుదేశంతో మాకేం లేదు, పవన్ ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి అని వాళ్ళు చెప్పొచ్చు. నేను కూడా ఎన్డీఏలో చేస్తాను కదా, మన నన్ను చేర్చుకోరు అని తెలుగుదేశం పరోక్షంగా కొన్ని రాయబారాలు కూడా పంపొచ్చు. ఇప్పటికి చాలా పంపారు, వాళ్ళేం స్పందించట్లేదు, అప్లై అప్లై నో రిప్లై అని. సో దానికోసం జనవరి వరకు చూద్దామని చంద్రబాబు భావిస్తున్నాడు అంటారు. ఈ లోపల వీళ్ళు ఒక అవగాహనకు వచ్చి ఒకటి ఉంది, ఒక మాట చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్కు జనసేనకు ఒక 25-30 ఇవ్వడానికి తెలుగుదేశం రెడీగా ఉంది, కానీ బీజేపీకి 25-30 ఇవ్వడానికి రెడీగా లేరు వాళ్ళు. ఒకటి అన్ని సీట్లు అన్ని పని ఇస్తుకుంటే పోతే మనకు కుదరదని ఒకటి,
రెండవది ఫార్మల్గా నామినల్గా వాళ్ళకి పెద్ద బలం లేదు కాబట్టి కొన్ని సీట్లు తప్పకుండా గ్యారంటీగా వాళ్ళు కోరుకునేవి కొన్ని ఒక 10 లోపు అట్లా ఇస్తే అది వర్కౌట్ అవుతుందేమో అని. కానీ దీనికి చిక్కు ఎక్కడ వస్తుందంటే వాళ్లకు వైసీపీ మద్దతు కావాలి. బీజేపీ తెలుగుదేశంతో చేతులు కలుపుతానంటే వైసీపీ నాయకులు ఢిల్లీ వెళ్ళి మోదీ దగ్గరికో లేకపోతే నద్దా దగ్గరికి వెళ్ళి మీరు మాతో ఉండి మా ప్రత్యర్థులతో ఎలా కలుస్తారు, ఇలా అయితే మా వాళ్ళకి నచ్చ చెప్పడం కష్టం అని చెప్తారు వాళ్ళు. సో అలా కాదు, మనం ఉన్నా కానీ ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాం కదా, తెలుగుదేశంతో పోతే మంచిదని చెప్పే చిన్న బ్యాచ్. అలా పురంధేశ్వరి మాటలు కూడా కొంచెం ఆమె మీద వీళ్ళ ఆరోపణ అది కదా, వాళ్ళు కూడా ఉన్నారు. సో బీజేపీ ఇంతవరకు తేల్చుకోలేదు. కానీ ఒక లక్షణం మాత్రం ఉంటుంది బీజేపీకి, ఒక ప్రధాన పార్టీని దెబ్బతీయాలి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ ఓటమి తర్వాత బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇది అవుతాయి ఇట్లాంటివి చెప్తూ ఉంటారు కదా. కానీ దానికి ఒకటి ఇదే అభ్యంతరం, ఓడిపోయిన బీఆర్ఎస్ కొని దెబ్బతింటే ఆ స్థానంలో మనం వస్తాము రావాలి అనే ఆలోచనలు బీజేపీకి ఎక్కువ. సో తెలుగుదేశం వైసీపీ మధ్యలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతుంటే ఎట్లా, మనం కూడా రావాలి కదా. మనం రావాలంటే వీళ్ళలో ఒక ప్లేయర్ ఒక వికెట్ పడిపోవాలి కదా అని. అందుకని ఇన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. వీటి మధ్యలోనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకరోజు ఒక మాట అటు మాట ఇటు మాట్లాడుతూ, ఒకరేమో బీజేపీ మీద టోటల్ సైలెన్స్ తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ ఏమో ఒక చేత్తో తెలుగుదేశం ఒక చేత్తో బీజేపీ. ఇది ఎక్కడికి దారితీస్తుంది, చివరికి ఎక్కడికి పోతుంది అనేది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. ఓకే, బీజేపీ ఎలాగో కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని చంద్రబాబు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని మరొక కథనం సార్. డోంట్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, నాకు తెలిసిన మేరకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ను కలుపుకోవాలని అనుకోవట్లేదు. అందుకనే తెలంగాణలో కూడా మాకు కాంగ్రెస్కు మేమేం బలపరచలేదు అధికారికంగానే, వాళ్ళు ఒకటికి 2 సార్లు చెప్తున్నారు. కలవకపోగా కలవలేదు అని మోదీకి ఎట్లయినా తెలియాలి అని కూడా ఆయన ఆదుర్త పడుతున్నారు. చంద్రబాబు నాయుడు బై ఆల్ మీన్స్ కొంత ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అని ఉంటారు, అంటే వాతావరణం బాగుంటే ఫ్రెండ్షిప్, లేకపోతే ఉపయోగం ఉంది, వాళ్ళకు ఉపయోగం లేదు మనకు ఉపయోగం లేదనే ఒక ఆలోచన ఉన్న మనిషి. అందుకనే ఇటు ఈ శిబిరానికి ఆ శిబిరానికి మధ్యలో మారడం వల్ల కూడా తెలుగుదేశం పార్టీ కొంత విశ్వసనీయత క్రెడిబిలిటీ పోగొట్టుకుంది. ఇప్పుడు ఇంత పెద్ద పార్టీ ఇంత సీనియర్ నాయకుడు వెళ్తున్నా కానీ బీజేపీ ఏమాత్రం స్పందించట్లేదంటే అంతకంటే ఇంకా వేరే ఉదాహరణ అవసరం లేదు. ఆ కోణంలో ఫెయిర్ వెదర్ ఫ్రెండ్షిప్ అనే కోణంలో చూస్తే తాజాగా కూడా 3 రాష్ట్రాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని ఎంటర్టైన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది చంద్రబాబు నాయుడు ఉంటే, మనము పవన్ కళ్యాణ్ వెళ్ళినా పర్లేదు, కలిసి వస్తే బీజేపీ మరీ మంచిది, అది మనకు 2014 మనం రిపీట్ చేయొచ్చు. కానీ కాంగ్రెస్కి అసలు ఇంతవరకు 1 సీట్ లేదు, 1% ఓట్లేదు, వాళ్ళతో కలవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉపయోగం ఏంటి? కొంత ఉపయోగం తెలంగాణలో ఉండేది కదా నిజానికి, దాంతోనే కలవలేదు కదా. ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఇది ఇది బీజేపీకి ఉపయోగపడటానికి అని రాజకీయంగా అంటాము. బట్ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ను పరోక్షంగా బలపరుస్తున్నారన్న విమర్శ మూటగట్టుకున్నారే కానీ రాజకీయంగా ఎలాంటి ప్రకటన ఒక వైఖరి వాళ్ళు తీసుకోలేదు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం అనేది వ్యక్తిగతంగా వాళ్ళు సంతోషపడవచ్చు, అందులో ఏం సందేహం లేదు. అంతేగాని కాంగ్రెస్తో రేవంత్ను కాంగ్రెస్ను విడిగా చూడండి మీరు ఇక్కడ. రేవంత్ రెడ్డి ఆయనతో ఉన్న పర్సనల్ అటాచ్మెంట్స్ పొలిటికల్గా అది వేరు, కొన్ని సంబంధాలు అది వేరు. రేవంత్ రెడ్డి యాజ్ ఎ యంగ్ లెజిస్లేచర్ అండ్ యంగ్ పార్టీ లీడర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ తెలంగాణలో తన ప్రయోజనాలు, తన అస్తిత్వం, తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం దాని గురించి చూస్తాడు. కానీ తెలుగుదేశం కోసం త్యాగాలు చేయటం లేదా తెలుగుదేశాన్ని తన నెత్తిన పెట్టుకోవటము రేవంత్ రెడ్డి చేయడు. రేవంత్ రెడ్డి అలా చేస్తాడా లేదా, రేవంత్ రెడ్డి గురించి పూర్తి అవగాహన చంద్రబాబు నాయుడుకు ఉంటుంది, ఆయన గురించి ఈయనకు కూడా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ లేనప్పుడు, అంటే ప్రభుత్వంలో ఉన్న చోటే సంబంధం లేదు అని చెప్పడానికి చాలా జాగ్రత్త తీసుకుంటున్న నాయకుడు పార్టీ, ఏమీ లేని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళతో పెట్టుకొని వాళ్ళకేదో తమ సీట్లు తీసుకెళ్ళి 1 పదో 15 ఇచ్చి త్యాగం చేసే అవకాశం ఎంతమాత్రం ఉండదు.
కానీ ఒక్కటైతే ఉంటుంది. వీళ్ళిద్దరికి ఉమ్మడిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఒక ప్రత్యర్థిగా ఉంటాడు. ఎందుకంటే వైసీపీ ఏర్పడిందే కాంగ్రెస్ మీద తిరుగుబాటు, సోనియా గాంధీ మీద తిరుగుబాటు, కాంగ్రెస్ వాళ్ళని చాలామందిని చేర్చుకోవటం. కాబట్టి కాంగ్రెస్ అంత సులభంగా వాళ్ళు ఎప్పుడు క్షమించరు. సామాన్యంగా క్షమించడం అనే మాట వాళ్ళ కోణంలో చెప్తున్నా, మమ్మల్ని వాళ్ళు క్షమించేది ఏంటి అని వీళ్ళ కోపం రావచ్చు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకసారి మా గాంధీ కుటుంబానికి కాదంటే మేము చాలా తీవ్రంగా ఉంటామనే దీంట్లో ఉంటారు. ఇంకా రెండో వైపున తెలుగుదేశానికి ఎట్లాగూ రైవల్. కాబట్టి